కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తాము బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్ట్ చట్టవిరుద్ధమంటూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కవితకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లేవని అప్రూవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కేసు దర్యాప్తు కొనసాగుతోందని కవిత తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రస్తుతానికి తాము కేసు మెరిట్స్ లోకి వెళ్ళటం లేదని వెల్లడించింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్ళాలని ఆదేశించింది. దీనిపై ఈడీకి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.